టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ కు నందమూరి ఫ్యామిలీకి మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్ బ్యానర్ పై కూడా సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో కూడా అశ్విని దత్ స్టూడెంట్ నెంబర్ 1, కంత్రి, శక్తి వంటి చిత్రాలను నిర్మించారు. ఇదిలా ఉండగా నిజ జీవితంలో జూనియర్ ఎన్టీఆర్ దత్ గారి కుటుంబంతో చాలా సన్నిహిత్యం మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా దత్ గారి రెండో అమ్మాయి ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్గా చలామణి అవుతున్న స్వప్న దత్ పెళ్లి విషయంలో కూడా ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించాడట. స్వప్న ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని ప్రేమించింది. 2010 డిసెంబర్ 19 వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు నవ్య వైజయంతి అనే కుమారే కూడా ఉంది. ఇక ఓ ఇంటర్వ్యూలో భాగంగా, నీ పెళ్లి జరగడంలో కీలక పాత్ర వహించిన ఎన్టీఆర్ గురించి ఆ కథ గురించి చెప్పండి ఒకసారి అంటూ యాంకర్ ప్రశ్నించగా, అందుకు స్వప్న స్పందిస్తూ, నా లవ్ మ్యాటర్ వర్కౌట్ అవ్వడం లేదులే, కొంచెం గ్యాప్ తీసుకుందామని నేను అనుకుంటున్న టైంలో ఎన్టీఆర్ వచ్చి నాన్నగారిని కన్విన్స్ చేశాడు. ఇలాంటి విషయాలు ఎక్కువ డీల్ చేయకూడదు, నేను వచ్చి మాట్లాడతాను అంటూ షూటింగ్ మధ్యలోనే మేకప్ కూడా తీయకుండా వచ్చి నాన్నగారితో మాట్లాడాడు. నా జీవితంలో ఎన్టీఆర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. తనని కానీ తను చేసిన సాయాన్ని కానీ నేను లైఫ్లో మర్చిపోలేను. మా బ్యానర్లో అతను సినిమా చేసినా చేయకపోయినా కూడా చాలా క్లోజ్గా ఉంటాడు. ఎవడే సుబ్రహ్మణ్యం ఆడియో లాంచ్కు అతను కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు, కానీ తర్వాత ఆఫీస్కి వచ్చి అందరినీ కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మా మధ్య అంత బాండింగ్ ఉంది అంటూ చెప్పుకొచ్చారు.